తిరుమలలో శ్రీవారి భక్తులు మద్యం బాటిళ్లతో పట్టుబడ్డారు. స్వామివారి దర్శనానికి మద్యం తాగి రావడంతో పాటు వారి వెంట 6 మద్యం బాటిళ్లు ఉండడంతో విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్ చెప్పండి, తిరుమలలో మద్యం బాటిళ్లపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఈరోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తిరుపతి నుండి తిరుమలకు వచ్చే తనిఖీ కేంద్రం, తిరుపతి అలిపిరి ప్రాంతంలో ఉన్న తనిఖీ కేంద్రంలో భక్తులు మద్యం బాటిల్తో పోతారు. అలిపిరి తనిఖీ కేంద్రం వర్గం కేరళ కేంద్రం భక్తులు ఇద్దరు ఫుల్ గా మందు కొట్టడంతో పాటు తమ వెంట మద్యం బాటిళ్లు తీసుకోవడంతో తనిఖీ కేంద్రంలో తనిఖీ నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ సిబ్బంది వాళ్ళ బ్యాగులు తనిఖీ చేయడం, బ్యాగులో పాటు బ్యాగులో 4 బాటిళ్లు ప్లస్ వాళ్ళ ప్రైవేట్ పార్ట్ లో కొంత 2 బాటిళ్లు కూడా తీసుకొని కాచి పెట్టుకొని రావడం జరిగింది. వీళ్ళు వెంటనే అదుపులోకి తీసుకుని వీళ్ళ దగ్గర ఉన్న దాదాపు 6 క్వార్టర్ బాటిళ్లను కూడా విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకుని వాళ్ళని ప్రస్తుతానికి విచారిస్తున్నారు. వీళ్ళందరూ కూడా కేరళకు సంబంధించిన భక్తులు, శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వస్తూ మద్యం తాగటంతో పాటు మద్యం బాటిల్ కూడా తేవడంతో వీళ్ళ మీద విమర్శలు కూడా వెళ్ళవుతున్నాయి. సోమవారం దర్శనానికి వచ్చినప్పుడు ఇలాంటి పనులు చేయకూడదని కూడా వాళ్ళని హెచ్చరించడం జరిగింది. కానీ భక్తులు సోమవారం దర్శనానికి వచ్చారనే ఉద్దేశంతో వీళ్ళు విజిలెన్స్ సిబ్బంది కూడా వీళ్ళ మీద శ్రీవారి కానుకలు అంటే పెట్టుకుంటే చల్లగా కేసు కడతారు అనేది కూడా వీళ్ళు విచారించి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామంటున్నారు. ప్రసాద్, ఎంతమంది వ్యక్తులు మద్యం బాటిళ్లతో పట్టుబడ్డారు? దాదాపు కేరళ నుంచి దాదాపు 10 మంది దాకా వచ్చారు. కానీ ఈ 10 మందిలో ఇద్దరు మాత్రమే ఫుల్ గా మందు కొట్టేది, 6 బాటిల్తో పట్టుకుపోతారు. వీళ్ళు కూడా మనీ అనేసి ఒక వ్యక్తి, మరో ఎర్రాకుళం అనేసి మరో వ్యక్తి, ఇద్దరు మద్యం బాటిల్తో పట్టుకోవడంతో వీళ్ళిద్దరిని మాత్రం వీలైన సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన భక్తులను కూడా తిరుమల శ్రీవారి దర్శనం తిరుమలకి పంపడం జరిగింది. వీళ్ళు పూర్తిగా విచారించి వీళ్ళు భక్తులు చెప్తున్నది ఏమంటే మాకు ఇక్కడికి తీసుకురావడం తెలియదు, తీసుకురాకూడదని తెలియదు, ఇక్కడ మద్యం సేవించడం తెలియదు. కానీ వీళ్ళ దగ్గర దొరికిన బాటిల్ అన్ని కూడా బ్యాగ్ లో కొన్ని దాచి పెట్టుకున్నట్టున్నాయి. మళ్ళీ వాళ్ళ ప్యాంట్ లోపల కూడా 2 బాటిల్ దాచి పెట్టుకోవచ్చారు. అంటే తిరుమలలో మద్యం తాగకూడదని తెలిసే వీళ్ళు బాటిల్ని దాచి పెట్టుకుని రావడం జరిగింది. వీళ్ళు భక్తులు చెప్తున్న మాటలు కూడా వీళ్ళని విస్మరించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వీళ్ళ మీద కేసు పెడతారా లేదంటే శ్రీవారి కానుక మాత్రం భక్తులు అనేసి శ్రీవారి కానుక మాత్రం కట్టి పంపిస్తారా అని కూడా వేచి చూడాలి. ప్రస్తుతానికైతే తిరుపతి అలిపిరి వద్ద ఉన్న విజిలెన్స్ అధికారి ఏవేస్తో సమక్షంలో విచారణ జరుగుతున్నారు. భక్తులకు శ్రీవారి కానుకన్నా కట్టి చేస్తారు లేదంటే కేసు నమోదు చేస్తే తిరుమలకి మళ్ళీ అలిపి 221 పోలీసులు పంపడం జరుగుతుంది.